इस दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, इस मसीह के पास आओ दीवानों, इस मसीह के पास आओ। इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है। గొప్ప దేవ సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. అయా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకునే గొప్ప భాగ్యం ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయా ఎంతోమందికి లేని ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఆయన సన్నిధిలో ఇలా ప్రతిరోజు సాగే గొప్ప భాగ్యం, గొప్ప అవకాశం మీరు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. అయ్యా ఆది నుండి అంతం వరకు మీరే తోడే ఉండమని, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డలతో మీరే మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అసాధ్యమైనది లేనేలేదు, నన్ను బలపరచువాడు నాతో నుండగా. అసాధ్యమైనది లేనేలేదు, నన్ను బలపరచువాడు నాతో నుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే, నా యేసు తోడయ్యుండగా. 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 అసాధ్యమైనది లేనేలేదు, నన్ను బలపరచువాడు నాతో నుండగా. అసాధ్యమైనది లేనేలేదు, నన్ను బలపరచువాడు నాతో నుండగా. తిరుగను శోధన శ్రమలు వచ్చినను,
తోడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును సత్య స్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయున్నగా చేదను సాతాను శక్తులు ఎదురించినా వాక్యమని ఖడ్గముతో జయించెదను సర్వశక్తుడు శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును సర్వశక్తుడు శక్తితో నింపి చూడండి, ఈ రాత్రి వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 1:13-14. కొలస్సీలకు రాసిన పత్రిక కొలోషియన్స్ చాప్టర్ 1:13-14 వర్సెస్ వీఆర్ గోయింగ్ టు రీడ్. మరియు అపరాధముల వలనను శరీరమందు సన్నతి పొందక యుండుట వలన రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన దేవాది దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో మనం సాగుతూ ఉన్నప్పుడు, ప్రభుకి రక్షణ పొందిన తర్వాత ఇంకా మన మీద అంధకారం యొక్క అధికారం లేదు. ఇంకా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంధకారం యొక్క అధికారం, అంధకారం ఎవరు? అంధకారానికి అధిపతి ఎవరు? అపవాది, దురాత్మల అంధకారము, అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో మనం పోరాడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం పోరాడటం శరీరులతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనము పోరాడుతున్నాం. కాబట్టి ప్రభువారు ఏం చేశారు? మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుంచి మనల్ని ఏం చేశారు? ఆయన విడుదల చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, కాబట్టి అంధకారము మన మీద ఇంకా అధికారం చలాయించడానికి దానికి అధికారం లేదు. అపవాది యొక్క కాడి నుంచి విడుదల చేశారు. అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల చేశారు. అపవాది యొక్క తంత్రాల నుంచి విడుదల చేశారు. చేతబడి శక్తుల నుంచి విడుదల చేశారు. అలాగే దురాత్మల సమూహాల ప్రభావం నుంచి మనం విడుదల చేశారు. కాబట్టి మనం విడుదల పొందిన వారమని మనం గ్రహించాలి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ
యేసయ్య మనలో అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఇప్పుడు మనం అంధకారంతో ఎంత మాత్రం అంటే అపవాదితో మనకు సంబంధం లేదు, మనం ఏ రాజ్య నివాసులము, దేవుని యొక్క రాజ్య నివాసులు. కొద్ది ఉదయకాలం మనం చూసాం ప్రభు మనల్ని ఏం చేశాడు, నీతిమంతులుగా చేసి దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లేటట్టు చేయాలని ఆయన. నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లును అని రాయబడదు. తేజరిల్లును, ప్రజ్వలిల్లును వారు ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి అంధకారానికి మన మీద ఎంత మాత్రం కూడా అధికారమో లేదు. మనం అవకాశం ఇస్తే, నువ్వు అవకాశం ఇస్తే వాడు మళ్ళీ నిన్ను పట్టుకోవడానికి అంట ఒక గృహాన్ని ఊడ్చి ఒకసారి దెయ్యాలు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంట ఆ దెయ్యాలు అనుకుంటే అంట మనం వదిలేసామే ఆ మనిషిని ఒకసారి చూసొద్దామని వచ్చేసరికి ఆ గృహం ఏమైంది, చక్కగా ఊడ్చి నీట్గా ఉంది. వెంటనే వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఆ దెయ్యాలు మళ్ళీ చేరి మొదటి స్థితి కన్నా కడపడి స్థితి ఏం చేస్తుంది, ఇంకా దౌర్భాగ్యంగా చేసేస్తాయి. అందుకే ఒకసారి మనం అంధకార సంబంధం నుంచి విడుదల పొందిన తరువాత, ఇటు చూడండి, అంధకార సంబంధం నుంచి విడుదల పొందిన తరువాత మనం ఎవరి వాక్యంతో, దేవుని వాక్యంతో మనం నింపబడాలి. ప్రార్థనలో మనం రక్షణ పొందాం, రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి, రోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, రోజు మనం ప్రార్థన చేసుకోవాలి, మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి, దేవుని పాటలు మనం, అంతేగాని సెల్ ఫోన్లతో మనం నింపుకొని సెల్ ఫోన్లో పిచ్చుడిని జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. మళ్ళీ అంధకార కబంధ హస్తంలోకి నువ్వు వెళ్ళిపోయావు. సెల్ ఫోన్ నువ్వు వాడుతున్నావు, సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు, దేవుని పాటలు చూస్తున్నావా నువ్వు? కాదు. ఏ పడితే సెల్ ఫోన్ ఒకటనే ఉంది, అది అసలు తెరిచిన తలుపు అది. ఏ పడితే నువ్వు ఏ తలుపు తెరుస్తావో ఆ తలుపులోంచి ప్రభు తలుపు తెరిచావా, ప్రభు వస్తాడు. పొద్దున్న లెక్క దేవుని పాటలు వింటున్నావా, ప్రభువు ఉంటాడు. దేవుని వాక్యాన్ని వింటున్నావా, ప్రభువు ఉంటాడు. ప్రార్థన చేసుకుంటున్నావా, నీ జీవితం మీద ప్రభువుకి అధికారం ఉంటుంది. అట్లా కాకోకుండా నువ్వు సాతానికి తలుపు తెరిచావా, సాతాను కోరుకు. అందుకనే చాలాసార్లు మన కళ్ళు, మన చేష్టలన్నీ కూడా తెలుసా, లోకం వైపు పరిగెడతా ఉంటాయి. నేత్రాశ, శరీరాశ, జీవడమ్ము ఎక్కువైపోతాయి. నీ యొక్క ప్రవర్తన బట్టి నువ్వు ఎవరికి తలుపు తెరిచావో చెప్పేయచ్చు. మళ్ళీ నువ్వు సాతాను కబంధ హస్తాల కిందకు వచ్చేస్తున్నావు. నువ్వు ప్రభు వారు వచ్చింది ఎందుకు ఇక్కడికి, ఆ సాతాను బంధకాల నుంచి, అంధకార సంబంధమైన పరిస్థితుల నుంచి విడిపించాలని ఆయన వచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ అంధకారాన్నే కోరుకుంటున్నావు, చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నావు. కొంతమంది లైట్ వేసుకుని ఉంటే కూడా ఇష్టపడదు, చీకట్లో పడుకుంటారు. తలుపులు అందరు తల్లిదండ్రులు నిద్రపోయినాక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రాత్రి 12 1 చాటింగ్ చేస్తూ ఉంటారు. ఫోన్ పక్కన పెట్టుకుని సైలెంట్గా తల్లిదండ్రులు నిద్రపోతూ ఉంటే వీళ్ళు వాళ్ళు ఎవరెవరితో చాటింగ్లు చేసి వాళ్ళు బ్రతుకుని గబ్బు చేసుకుంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గబ్బు అయిపోద్ది ఖచ్చితంగా, దాంట్లో అనుమానమే లేదు. అది ఏం చేస్తారు ఏమండి, పాపం కానీ తాగుడు కానీ ఫస్ట్లో బల తీయగా ఉంటుందంట. కొంచెమే ఎక్కువ తాగరు ఫస్ట్, లాస్ట్కి ఏమైపోద్దో తెలుసు. ఏదైనా ఏ పాపమైనా ప్రేమలైనా సరే అంతే, ఫస్ట్ భలే నవ్వులు, భలే నవ్వుకోవటం, ముచ్చట్లు చూసుకోవడం, నవ్వుకోవడం, తిన్నావా, పడుకున్నావా, ఎప్పుడు లెగిసావు బేబీ, లెగిసావా, పడుకున్నావా బేబీ, ఆ బేబీ డ్రెస్సులు ఇవాళ అదిరిపోయావు బేబీ నువ్వు, అబ్బా ఏమున్నావు బేబీ నువ్వు, నిజంగా నిన్ను చూస్తుంటే నాకైతే మా అమ్మ కాదు మా నాన్న ఎవ్వరు గుర్తుకు రావట్లేదు బేబీ, నువ్వే గుర్తుకొస్తున్నావు బేబీ అంటే ఈయన కూడా అవును బేబీ నువ్వు కూడా చాలా బాగున్నావు బేబీ. ఈ బేబీ లాస్ట్కి ఏమైపోద్ది, దారుణ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నువ్వు పుట్టగానే దేవుడు నీకు బేబీని ఏర్పాటు చేశాడు, ఒక దినాన ఆ బేబీని తెస్తాడు ఆయన, తల్లిదండ్రులు వెతికి తెస్తారు. చాలామంది ఇలాగా మోసపోయి బ్రతుకులు, మొన్న హైదరాబాద్లో జరిగింది, ఈ బేబీ పని. బేబీ ఇప్పుడు జైల్లో ఉంది, తెలుసా మీకు, జైల్లో ఉంది ఇప్పుడు బేబీ. చేతులు వేళ్ళు పొట్టు వాట్సాప్ చూసింది, గుండెకాయ వాట్సాప్ చూసింది, అక్కడికి వెళ్ళి కాల్చిన స్థలంకి వెళ్ళి చూసింది, మొత్తం బేబీ పని అయిపోయింది ఇప్పుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
ఎందుకు ఆ పిల్ల మంచిదే పాప మంచిదే కానీ ఆమెలో ఏం పని చేస్తుంది అంధకారం పని చేస్తుంది సాతాను గాడు ప్రభావితంలోకిపోయింది సాతాను చేత నడిపింపబడుతూ ఆఖరికి సాతాను గాడు మేలు చేసాడా ఒకల ప్రాణం తీపిచ్చాడు లాస్ట్కి తీసుకెళ్లి జైల్లో పెట్టి తల్లిదండ్రులకు అవమానపరిచాడు అవమాన పుత్రికి అయిపోయింది వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబానికి కలంకంగా మారిపోయింది వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గుండె బాధగుంటది చెప్పండి అయ్యో నా పిల్లని ఇంత పెంచుకుంటే ఇంత దుర్మార్గం అవుతుందని నేను అనుకోలేదండి మేము ఎప్పుడు అనుకోలేదండి అని కన్నీరు మున్నీరు అయిపోయే పరిస్థితిలోకి కాబట్టి యవనస్తులు చాలా జాగృతగా ఉండాలి మీరు రక్షణ పొందిన తర్వాత మీరు ఏం చేశారు దేవుడు మిమ్మల్ని అంధకార సంబంధమైన అధికారంలోంచి బయటికి తీసుకొచ్చాడు ఈ లోకం ఏమండి ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల్ని ఏ మనుషుడు కూడా బయటికి తీసుకురాలేడు ఎందుకంటే ఫరో అంత పవర్ఫుల్ 437 బానిసలుగా ఉన్నారు అక్కడ దేవుడు ఏం చేశాడో తెలుసా మోషేను పంపించి వాళ్ళని విడిపించి బయటికి తీసుకొచ్చాడు ఆ సాదృశ్యం ఏంటో తెలుసా ఈ పాపంలోంచి ఈ అంధకారమైన దురాత్మల సమూహాల్లోంచి మనల్ని విడిపించడానికి ఎవరి వల్ల కాదు గెదర్నియ బైబిల్లో మన నూతన నిబంధనలో చూస్తే గెదర్నియ అనే ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతంలో ఒకరికంటే 2000 దెయ్యాలు ఉన్నాయి వాడిని ఎవరూ సాగు చేయలేకపోతున్నాడు వాడు ఒంటరిగా ఉంటున్నాడు ఎక్కడున్నాడు తెలుసా సమాధుల్లో ఉంటున్నాడు వాడు రాళ్లతో కొట్టుకుంటున్నాడు చైన్లు వేస్తే చైలు తింపేస్తున్నాడు వాడికి బట్టలు లేవు నేను మొన్న కూడా మీకు చెప్పాను సంపూర్ణంగా అవయవాలు పెట్టుకునే వాళ్ళు దేవుని బిడ్డలు సైతాన్ గాడే చిన్న చిన్న ముక్కలు కట్టించేవాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా వాడికి ఏమైపోయింది బట్టలు లేవు వాడికి అటు వెళ్ళిన వాళ్ళందరూ రాళ్లతో కొడుతున్నాడు ప్రభు వెళ్ళగానే ఏంటి ఇక్కడికి వచ్చో మాతో నీకేంటి పని అనగానే ఏయ్ యేసునామను వెళ్ళిపోమనగా ఆ దెయ్యాలన్నయ్యా మేము ఆ పందుల్లోకి పోతామని పందుల్లోకి వెళ్ళగానే పందులు తట్టుకోలేక ఆ వెళ్ళిపోయి సముద్రంలో పడి చచ్చిపోయినాయి వీడు స్వస్థ చిత్తుడయ్యి ఇంటికి వెళితే ఊరోళ్ళు ఏం చేశారో తెలుసా అమ్మో ఏసై ఇక్కడికి వచ్చి ఈడు బాగు చేశాడని చెప్పి ఏసైకి దండం పెట్టి ఊళ్ళో ఉంచుకొని పంపించేశారు వెనక్కి మళ్ళీ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా హల్లెలూయా ఒక్కోసారి దెయ్యాలు ఆ ఊరు నిండా దెయ్యాలే ఉన్నాయి నిజంగా దేవుడు అయ్యో ఎన్నో సంవత్సరాల నుంచి వాడు సమాధుల్లో బతుకుతున్నాడే రాళ్లతో కొట్టుకుంటున్నాడే కుటుంబాలకు వ్యతిరేకంగా ఉన్నాడే వాడికి 2000 దెయ్యాలతో బాధపడుతున్నాడే వాడిని ఏ మనుషుడు బాగు చేయలేకపోతే ఈయనెవరో వచ్చి ఒక దేవుడుగా వచ్చి వాడిని బాగు చేశాడని చెప్పి వాడిని ఆ యేసయ్యను గౌరవించి ఇంకా 4 రోజులు సమరయలు ఉంచు సమరయ స్త్రీ ఆ ప్రాంతంలో నరిక 2 రోజులు ఉంచుకున్నాయో వాక్యం చెప్పమని చెప్పి వాళ్ళు ఏమన్నారు తెలుసా అమ్మా నువ్వు చెప్పిన దానిని బట్టి కాదు ఆయన చెప్పిన వాటిని బట్టి మేము ఇంకా విశ్వసిస్తామని సమరయలో ఊర్లో వాళ్ళు వాళ్ళందరూ ఉంచుకున్నారు వీళ్ళైతే ఏం చేశారో తెలుసా నమస్కారం పెట్టి బాబు నువ్వు ఇక్కడ ఉండదు ఎందుకో తెలుసా పందులు నష్టమైపోయినాయని బిజినెస్ లాస్ వచ్చిందని ఓ నష్టాన్ని చూశారు కానీ ఒక మనిషి బాగయ్యాడని వాళ్ళు చూడలేకపోయారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి యేసు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారు అంధకార సంబంధమైన అధికారము నుంచి నిన్ను విడిపించడానికి సాతాను గాడు ఎవరు ప్రాయం రాగా నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ప్రేమల ద్వారా వల వేస్తాడు పిచ్చి ప్రేమలు ఎంతమంది ప్రేమించి ఆఖరి గంటలు తోముకుంటున్నారు తిండి లేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆడు కూడా ఎట్ట అయిపోతాడు టాపీ పనికి వెళ్ళిపోయి ఒకప్పుడు తల్లిదండ్రులు ఎర్రగా బుర్రకుండా నల్ల కర్రీ అయ్యి అన్ని అలవాట్లు అయిపోయి ఆడు చిన్న డ్రాయర్ వేసుకుని టాపీ పని చేసుకుంటా వాళ్ళు బతుకులే నాశనం అయిపోతున్నాయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 నిజంగా దేవుని రక్షించిన బిడ్డ దేవుని కుమార్తె ఏం చేస్తుందో తెలుసా ప్రభు కొరకు ఎదురు చూచుద్ది ప్రభు నిర్ణయం కొరకు ఎదురు చూచుద్ది ప్రభు సమయం కొరకు ఎదురు చూచుద్ది ప్రభు ఏది చెప్తే అది చేసుకుంటుంది అది మేలుకరం అది ఆశీర్వాదకరం కొంతమంది ఆడవాళ్ళు కొంచెం అన్నీ బాగుండి వస్త్రాలు బాగుండి కొంచెం ఎర్రగా బుర్రగా కొంచెం లిప్స్టిక్ లేచి అబ్బో జుట్లు వేసి ఇట్ట ఇంతే పని తిప్పడం తిప్పుకుని ఇంకా వాళ్ళ జీవితమే తిప్పుడు అయిపోతుంది దేవునికి స్తోత్రాలు చెప్పి రుబ్బురోల్లాగా తిప్పడం వాళ్ళ బతుకంతా బతుకు మార్చుకోపోతే ఎందుకు సాతాను గారి కాడికి ఎందుకు వెళ్ళకు బాగూడదు
శారదా కాలేజీ ఎన్నో సంవత్సరాల క్రితం ఇట్లాగ కూడా వెనకబడుతున్నాడు. ప్రేమించుడు అమ్మాయిని నాకు వద్దు బాబు అని చెప్పింది, వద్దంటావు అని చెప్పి కాలేజీలో కత్తి తీసుకొచ్చి నరికేశాడు మనోహర్ అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మరి అటు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చాడు తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది పిల్లలు పిచ్చివో మోసాల్లో పడిపోయి వారి జీవితాలు ప్రభు నిన్ను విడిపిస్తే మళ్ళీ ఏమవుతున్నారు తెలుసా, సాతాను యొక్క బంధకంలోకి వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళకూడదు నువ్వు. అందుకే నీ జీవితంలో ఏ ద్వారం తెరుస్తున్నావు నువ్వు చూసుకో. ఫస్ట్ నీకు భలే సంతోషంగా ఉంటుంది, చక్క బేబీ అంటాడు. తర్వాత బేబీ కాదు కదా, ఎక్కడ పొడుస్తాడో తెలియదు. డొక్కల్లో పొడుస్తాడు, నెత్తి మీద పొడుస్తాడు, ఇష్టం వచ్చినట్టు కొడతాడు. నేను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఏడ్చి మొత్తుకునే ఉన్న ప్రయోజనం ఉందా? ఒకరోజు అంటే జరిగింది, ఒక పాప పద్దాక సెల్ ఫోన్ వేసి కూర్చుంటుంది. వాళ్ళు అనుకున్నారు చదువుకుంటుంది, వర్క్. వాళ్ళ నాన్న అడిగితే డాడీ వర్క్, డాడీ వర్క్ అందంట. వాళ్ళ డాడీ ఏమనుకున్నాడు, పాప వర్క్ అనుకుంటే ఇప్పుడు ఫోనుల్లో వచ్చేసింది కానీ వర్క్ అని వదిలేశాడు. ఇంకా రాసినట్టుగా నటించడం మన పక్క నుంచి. ఈ ఫోన్లు పాప చిన్న డబ్బా ఫోన్ వాళ్ళకి, డబ్బా కదా చిన్న ఫోన్ వాళ్ళకి తెలియదు. పెద్ద ఫోన్లో ఒకటి చేస్తాం, ఇంకోటి కూడా ఓపెన్ చేసుకుని వ్యవహారాలు చేస్తూ ఉంటారు. సరే అని చెప్పి ఇలా చేస్తుంటే వాళ్ళు అనుకున్నారు, అమ్మో చాలా మంచిగా ఉంది పిల్ల అనుకుని అట్లాగే వాళ్ళు చక్కగా నమ్మారు ఆ పిల్లని, చాలా నమ్మారు. ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారంటే, అమ్మా ఆ పుట్టినరోజు వస్తుంటే ఆమె డ్రెస్ కొందామని బయటికి వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళారు. ఈ లోపల మన అమ్మగారు రోజు వర్క్ చేస్తుందిగా, ఈ వర్క్ వర్క్ వాళ్ళకి చెప్పింది మా అమ్మ నాన్న లేరు బయటికి వెళ్ళారని. ఈ చెప్పగానే వర్క్ ఉందిగా, వర్క్ రోజు వర్క్. ఆ వర్క్ కోడ్తో మాట్లాడుతూ ఆడేం చేశాడు, అరే మనకు వర్క్ వచ్చిందిరా అని చెప్పి ఏం చేశాడు, ఆడుతో పాటు ముగ్గురిని తీసుకొచ్చాడు ఇంటికి. వాడొక్కడే రాలా, వాడితో పాటు ముగ్గురిని తీసుకొచ్చి ఆ బిడ్డని ఏం చేశారో తెలుసా, ఇంట్లోకి ఏం ఎరగనట్టుగా లోనకు వచ్చి ఆ బిడ్డని పాడు చేసి భయంకరంగా చేసి చంపేసి వెళ్ళిపోయారు. పిల్లలు డ్రెస్, తల్లిదండ్రులు చక్క కారు వేసుకుని డ్రెస్ కొనుక్కుని గిఫ్ట్ తీసుకుని ఇంటికి రాగానే అక్కడ నిర్జీవ శవంలాగా పడింది. లేపుతున్నారు, బేబీ పాప లేకు లేకు అంటే లెగట్లేదు. వాళ్ళకి అర్థం కాలా ఏం జరిగిందో తెలియదు. పోలీసులు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు, చూశారు, అన్నారు, అండి మీ పాప ఏం చేస్తుందండి? మా పాప రోజు సెల్ ఫోన్లో వర్కేనండి, ఇంకేం చేయదండి, రోజు వర్క్ చేసుకోవటమేనండి అని. సరే ఆ సెల్ ఫోన్ ఇవ్వండి అని తీసుకెళ్ళి చూస్తే పాప వర్క్ చేయట్లా ఎవరితోనో చాటింగ్ చేసి పెట్టుకుని ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్తే మెసేజ్ పెట్టింది, మా అమ్మ నాన్న బయటికి వెళ్ళి నువ్వు రా అన్నాడు. ఆ వర్క్ కూడా ఏం చేశాడు తెలుసు, అవతల నుంచి వాడు ఒక్కడే కాకుండా మోసగాడు కాబట్టి ఇంకా నలుగురు తెచ్చి పిల్ల జీవితాన్నే పాడు చేశారు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలు మోసం చేస్తున్నారు, మోసంలో బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారో తెలియని జీవితాలు బ్రతుకుతున్నారు, సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రభు వారేమో సాతాన్ని నిన్ను పట్టుకుని ఓ ఈ లోకంలో ఉన్న పరిస్థితుల నుంచి నిన్ను బయటికి తేవాలని వాడు యేసయ్య ఎంతో కష్టపడి తన శరీరాన్ని నీ కొరకు సమర్పించి ఆ సిలువలో ఎంతో బలి అయిపోయి ఓ రక్తాన్ని కార్చి ఆ చేతిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు, కాళ్లకు మేకులు కొట్టుకుని నీ కొరకు ఎందుకు చనిపోయి తిరిగి లేచాడో తెలుసా, ఈ అంధకార సంబంధమైన అధికారంలోంచి నిన్ను విడిపించడానికి, ఈ సాతాను వాడి యొక్క కబంధ హస్తాల్లోంచి నిన్ను పెంచడానికి, మళ్ళీ నువ్వు ఆధారికి వెళ్ళటానికి వీలు లేదు. చాలా మంది వర్క్లో పడిపోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఫోన్ అని ఇచ్చాము, ఏం చేస్తున్నారు తెలుసు, తల్లిదండ్రులకు కూడా అవమానం తెచ్చి పిల్లలుగా తయారైపోయారు చాలా మంది. అర్థమైందా? అది ఎవరి పనివో తెలుసా, సాతాను యొక్క పని. నీ బ్రతుకును పాడు చేయటమే వాడి పని. తప్పిపోయిన కుమారుడు తెలుసా మీకు కదా, ఆ యొక్క వృత్తాంతం ఏం జరిగిందో తెలుసా. ఒక నాన్నకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దవాడు తండ్రి మాట చక్కగా వింటున్నాడు, చిన్న మాట మంచి రెబల్ అన్నమాట. ఫోన్ తీసుకుంటే ఇవ్వడు చిన్నోడు, అంత తేలిగ్గా ఫోన్ ఇవ్వడు. ఫోన్ తీసుకున్నాడా, ఉండినానా కొంతసేపు అని బాగా మంచి రెబలు. ఒకరోజు ఈ రెబలకి బాగా రెబలు ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిన నాన్న దగ్గరికి వచ్చి అన్నాడు, నానా నాన్న పద్దాక ఫోన్ అడుగుతున్నావు నువ్వు, నానా నాన్న పద్దాక నువ్వు అన్నం తినమంటున్నావు, నానా నాన్న నువ్వు పద్దాక ప్రార్థన చేసుకోమంటున్నావు, నానా నాన్న నువ్వు పాటలు పాడమంటున్నావు, ఇవి నీకు నాకు వర్కౌట్ కాదు కాబట్టి నాకు రావాల్సింది నాకు ఇచ్చేమని చెప్పి అడిగాడు. వాళ్ళ తండ్రి అన్నాడు, బాబు నువ్వు చేసేది తప్పురా, అలా చేయమాక మేము మీ మంచి కోసమే చెప్తున్నావు అంటే వినకోకుండా ఈ మూర్ఖుడు ఏం చేశాడో తెలుసా. చాలా మందికి దెయ్యం మూర్ఖ దెయ్యం దూరిపోద్ది, మాట వినరు అంత తొందర
తొందరగా. ఈరోజు ఎవరు పిల్ల పాత రోజుల్లో అయితే ఎలాగుండేవాళ్ళు తెలుసా, తండ్రి ఒక గద్దిస్తే సైలెంట్ ఉండడు, ఇప్పుడు కాదు. తండ్రి యాయి అంటాళ్ళు, రెండు రెండు సార్లు యాయి అంటున్నారు, రెండు సార్లు వాళ్ళు తండ్రి యాయి అని అనుకోడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, యాయి అని రెండు సార్లు అంటున్నారు, తండ్రిని బెదిరిస్తున్నారు. అలాంటి పిల్లలు లేరా ఈ రోజుల్లో, తల్లిని బాధ పెట్టేవాళ్ళు లేరా ఈ రోజుల్లో? ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో, ఎంతోమంది ఉన్నారు. వీడు కూడా అలాంటోడే. ఆఖరికి ఏం చేశాడో తెలుసా, తండ్రి మాట వినకుండా తీసుకుని పోయాడు ఎక్కడికో. పోయిన తర్వాత మనోడితో ఫ్రెండ్స్ బాగా వెళ్ళారు. రోజు మసాలా అట్టు తింటున్నారంట, నెయ్యి మసాలా అట్టు, ఒకరోజు బిర్యానీ అంట, ఒకరోజు ఫలోడా అంట, ఫలోడా ఫలోడా గ్లాసుల్లో ఫలోడాలు వేసి బాగా తింటున్నారంట. అదైపోయిన తర్వాత ఆగట్లేదు ఇంకా, అరే చికెన్ కబాబ్ తిందామన్నాడు. ఒకడు అంటున్నాడంట, అరే షవర్మా షవర్మా బాగుంటుందిరా అంటున్నాడంట ఒకడు. ఇట్లా పడి తిని తిని ఫలోడాలు షవర్మాలు కబాబులు చికెన్ బిర్యానీ తిన్నాడు. బాగా తిన్నవాళ్ళందరూ కొంతసేపు డబ్బులున్నంత సేపు ఉన్నారు. డబ్బులు అయిపోగానే ఒకడు అంటున్నాడు, అరే ఇంకో చాడు దొరికింది మాకు ఫలోడా అని అటు పారిపోయాడు ఒకడు. అక్కడే ఇంకోటి పిలుస్తాడు, మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. మనోడి పరిస్థితి ఏమైపోయిందంటే, రోజు బాగా తిన్నాడు కదా మసాలా దోశలు గారెలు ఇడ్లీలు, శుభ్రంగా ఇడ్లీ కూడా నచ్చట్లేదులేండి ఈరోజు ఎవరికి, బాగా పూరి బాగా షవర్మాలు తిని తిని ఉన్నాడు కదా, మనోడికి కడుపు కాలుతుంది, డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటు చూశాడు, అమ్మో ఈ కడుపు బాధ తట్టుకోలేము, మా ఫ్రెండ్స్ వచ్చి నాకు ఎన్ని అలవాటు చేశారు, ఫలోడా బండి దగ్గరికి వెళ్ళి నాలుగు తడుపుకుంటున్నాం. ఆయన అన్నాడు, బాబు నీకు ఫలోడా కావాలంటే డబ్బులు లేవు, డబ్బులు అయితే ఇక్కడ ఎందుకు నుంచున్నావు రా, బయటికి పోరాని బయటికి తరివేశారు. ఏం చేయాలో అర్థం కాల, అటు ఇటు తిరుగుతున్నాడు బాగా. ఒకరోజు అనుకున్నాడు, అయ్యో ఎక్కడో చాడు పని చేసుకుంటూ కడుపు అన్న నింపుకుందామని చెప్పి పందులు మేపటానికి తండ్రి దగ్గర ఉంటేనే మహారాజులాగా బతికాడు. ఆయన ఏసీఎస్ పడుకున్నాడు, కోరిన బట్టలు వేసుకున్నాడు, కోరిన తిండి. ఆ తండ్రి గారు, అరే కంటికి మంచిదని ఆకుకూర వండితే, నాకు ఆకుకూర వద్దంటే తండ్రి పరిగెత్తుకుంటే చికెన్ తెచ్చిపెట్టాడు. ఇక్కడికి వెళ్తే మనోడికి ఏమైపోయింది, పందులు మేపుతున్నాడు. పందులు మేపుతుంటే అటు ఇటు చూశాడు, కడుపు కాలుతుంది. ఆ పందిలాగా ఆ పొట్టు తిందాం అనుకుంటే ఆ పందులు కూడా పొట్టు తినలేవలేదు, సైలెంట్గా పందులు మేపట పనిచ్చినోడు చూశాడు. అరే మా పందులు తినాల్సిన పొట్టు నువ్వు పెద్ద పందిలాగా తింటావురా అని చెప్పి ఆయన అక్కడి నుంచి తోలేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడు ఆడికి బుద్ధి వచ్చిందంట, ఏమనుకున్నాడు తెలుసా, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, మా నాన్న దగ్గర పనిచేసే వాళ్ళకి రోజు మంచి ఆహారం దొరుకుతుంది, ఎంత పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నారు, నా బ్రతికెందుకు ఇలాగ అయిపోయిందని చెప్పి. ఇంకోటి జరిగింది ఏంటో తెలుసా, వీడున్న చోటే కరువు వచ్చిందట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వీడున్న చోట ఏమొచ్చింది, కరువు వచ్చిందంట. ఇంకేం చేయాలో అర్థం కాక అనుకున్నాడు మనసులో, ఇక్కడ బాధపడే కన్నా మా నాన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి పనోళ్ళలో పనివాడుగా చేరదామని ఇంటికి ముఖం పెట్టాడు. అప్పటికి గడ్డం పెరిగిపోయింది, మనోడికి జుట్టు ఇక్కడ దాకా వచ్చింది, ఊపుతుంటే గాలికి ఎగిరిపోతుంది ఫుల్లుగా. మరి పిలకేశాడో ఏం వేశాడో తెలియదు. కొంతమంది చూస్తే జుట్టులు ఇలా పెట్టి ఇట్లా లేపుతా ఉంటారు ఆడోళ్ళులాగా, నాకు అర్థం కావట్లేదు. ఆడికి అట్లాగే ఉందేమో పాపం, మొత్తం ఒక బాబాలాగా ఇంటికి వస్తున్నాడు సైలెంట్గా. ఈరోజు చిన్న క్రాఫ్ ఎవరికి నచ్చట్లా, ఓ బాగా కుప్పలు కుప్పలు ఉండి దాంట్లోంచి పేర్లా కొత్తెట్టా ఉంటారు కోతిలాగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇట్టడు గొక్కడు నోట్లో పెట్టుకోవడం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా క్రాఫ్ అయితే మీకు మంచిది, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కొత్త కొత్త మోడర్న్ క్రాఫ్లు వచ్చేసి, పాత రోజుల్లో ఓన్లీ రెండు చెక్కల మిషన్ ఉండేది, మిషన్ పెట్టి జింగ్ 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 మొత్తం వేస్తే మొత్తం ఓ పోలీస్ కట్టింగ్ అయిపోయాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సరే వస్తా ఉన్నాడు, రస్తా ఉంటే తండ్రి అనుకున్నాడు, ఎప్పటికైనా వీడికి బుద్ధి వచ్చి వస్తాడని చెప్పి అనుకుంటూ రోజు మేడక్కి చూస్తూ ఉంటే వెళ్ళిన దారిలోంచి ఆడు వస్తున్నాడు. వెంటనే తండ్రి అనుకున్నా, వచ్చేవాడు మావోడే అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారే, చాలా మంచి పని చేసేవారు అని చెప్పి కౌగులించుకుని చూడగానే, నానా నేను మురిగ్గా ఉన్న పట్టుకోమాక ఇంకేయో చెప్పాలని ప్రయత్నిస్తే, బాబు నువ్వేం చెప్పకల్లా, నువ్వు తిరిగి వచ్చావంటే నీలో మార్పు వచ్చినట్టే, రా ఇంటికి రా అని చెప్పి తీసుకొచ్చి గబగబ గడ్డం చేయించి క్రాఫ్ చేయించి మంచి వస్త్రాన్ని ఇచ్చి ఉంగరాన్ని ఇచ్చి చెప్పులు ఇచ్చి ఏం చేశాడో తెలుసా, ఊరంతా పిలిచి గొప్ప ఫంక్షన్ చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.